ముఖ్యమంత్రి ఆయన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ప్రకటించుకున్నాడు. ఇంకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ తిరిగి రావాలా, గవర్నర్ హెడ్డా లేకపోతే ఈయన కాన్స్టిట్యూషనల్ హెడ్డా అని. బహుశా మనం ఎప్పుడు చూడలే హిస్టరీలో డీజీపీలు ఐజీలు ఎస్పీలు ఉండే మీట్లో ఒక ముఖ్యమంత్రి నేనే రాజ్యాంగ అధినేతని, మీరేం కావాలన్నా చేసుకోండి, నన్ను వాళ్ళు తిడతా ఉండారు, అందరినీ కొట్టండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. దాడిలో ఎమ్మెల్సీ ల్యాండ్ల అపిరిటీ కారు ఈరోజుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదే, ఇక్కడ సీసీ కెమెరాలో బుక్ అయిందే. జోగిరాజు ఇటీవలే గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా నియమితుడైనాడు, ఏమి అతన్ని అరెస్ట్ చేసేదానికి మీకు టైం కావాలనా. విజయవాడ 18వ డివిజన్ కార్పొరేటర్ అరవ సత్యం, మీ వైసీపీ కార్పొరేటర్ మీరు అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదా? చేయొద్దని ముఖ్యమంత్రి చెప్తున్నాడా మీకు? వైసీపీ ఎమ్మెల్యే అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు పోనుగంటి చైతన్య కళ్ళకి కనపడటం లేదా? ఇంకొక ఆయన రోషన్ షైక్ అప్పిరెడ్డి అనుచరుడు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే దాడులు చేసేవాడని పెళ్లి కొడుకుల దాకా ఒక డిఎస్పీ పైన భుజాల మీద చేసుకొని పోండి కార్లు ఎక్కండి తెలుగుదేశం వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు చూడండి వీడియోలో చూడండి, ఆ డిఎస్పీ అందరినీ తీసుకోపోయి పెళ్లి కొడుకుని ఎక్కించినట్టు ఎక్కిస్తున్నాడు. ఇంతకంటే దారుణం అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అంట నేను. ఆయన డిఎస్పీ అందరిని బతిమలాడుకుంటున్నాడు, ఎక్కండి 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 అని. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అని చెప్పేసి మాకు అర్థం కావటంలా. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తే ఇంత హీనంగా మీరు దిగజారిపోయినారు. మీరు మీ కాకి డ్రస్సు మీకుండే ఇది రోడ్ల పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి జీతగాళ్ళు కాదు మీరు, ప్రజలకు జీతగాళ్ళు, ప్రజలకు సేవకులు మీరు. ఇంత దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థ ఇంకే రాష్ట్రంలో లేదు. మీకంటే బీహార్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ బెటర్గా ఉంది. వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయరో డీజీపీ సమాధానం చెప్పు, నీకు చేత కాదో చెప్పు, తీసుకుంటే మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే ప్రజలు మేమే యాక్షన్ తీసుకునే పరిస్థితి తేబాకండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.